మీరు చేసే ఈ కల్చరల్ యాక్టివిటీస్కి ఇప్పుడు ఒక మగవాడు సక్సెస్ అయిందంటే వెనక ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్తారు జనరల్ గా. ఇప్పుడు మీరే సక్సెస్ అయ్యారు, మీ వెనక మీ ఆయన మీకు ఎంత సపోర్ట్ చేస్తారు? ఫస్ట్ మా అమ్మ, పెళ్లి కాకముందు మా అమ్మ, తర్వాత మా ఆయననే మంచి సపోర్ట్ చేస్తాడు. అంటే మా ఆయనకి బేసిక్గా మన ఫీల్డ్తో సంబంధం లేదు, ఆయనకి ఏం అసలు పెద్ద అవగాహన కూడా లేదు, మన ఫీల్డ్తో సున్నా సంబంధాలు ఏముండవు అసలు. కానీ నాకు మంచి సపోర్ట్ చేశాడు. ఏదన్నా నేను అడుగుతా, ఏదన్నా ప్రోగ్రామ్ కానీ ఏదైనా పాట విషయంలో కానీ, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కూడా ఏదైనా పాట చేసే ముందు కూడా ఈ పాట చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అని అడిగితే బాగుంటే బాగుందని చెప్తాడు, లేకపోతే మొక్క మీద బాగలేదని చెప్పేస్తాడు. ఆయన బాగలేదని చెప్పిన పాట ఒకవేళ నేను చేసిన అనుకో, దాని మీద కథనిగా క్లోజ్ అవుతుంది అక్కడనే. కాబట్టి నాకు మంచి సపోర్ట్ చేస్తాడు. నేను అమ్మ తర్వాత మళ్ళీ నా నన్ను మోస్తున్నంత మా ఆయననే. చాలా మందికి గంగ అందరికి సాయం చేస్తుంది, ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా సలహాలు ఇచ్చుడు కానీ ఏదన్నా, అంటే వేరే వాళ్ళు ఏదైనా పని చేస్తే అక్క నాకు ఈ సాయం చేయాలనగానే పోయి మొత్తం మీద వేసుకొని చేస్తామని బాగా టాక్ ఉంది, చేస్తూ కూడా నాకు కూడా కొంత తెలుసు. అంటే వెనకేమన్నా పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ ఏమన్నా ముందు ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నా? ఎందుకు ఇప్పుడు ఎవరి ద్వారా చూసుకుంటే కష్టం అనే సందర్భాలలో అందరి సమస్యలు మీదే అని మీద వేసుకొని తిరుగుతున్నావు? అంటే ఏమన్నా హిడెన్ ఎజెండా, కనబడని రహస్య ఎజెండా ఏమన్నా ఉందా? అట్లేం లేదు. అంటే సహాయం చేయడం వరకు, అంటే సహాయం విషయానికి వస్తే ఏంటంటే, మేము వచ్చింది చాలా కింది స్థాయి నుండి కాబట్టి మాకు సహాయం చేస్తేనే మేము ఇలా, మా అక్క డిగ్రీ కాలేజ్ లెక్చరర్, ఆమె గవర్నమెంట్ జాబ్, ఆమెది నేను ఇక్కడ ఇంతవరకు ఇక్కడికి వచ్చినానంటే నాన్న లేక పెరిగినాం మేము. మాకు ఎవరో చేయుత ఇస్తే, సహాయం చేస్తేనే మేము ఈరోజు ఇక్కడ వరకు వచ్చినాం కదా. అట్లా నాకు తోచిన దాంట్లో నేను ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తానమాట. కానీ అది రకరకాల మనుషులకి రకరకాలుగా కనిపిస్తుంది. అది ఇంకా వేరే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అంటే అది ఫ్యూచర్లో చెప్పలేము. ఇంకా ఎప్పుడు ఏం జరుగుతుందో నేను చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేయలేము కదా. లక్ష్యం నెరవేర్చుకునే దిశగా ఏ ప్రయత్నం చేయాల్సిందే మంచిదే. అంటే మా సార్ వాళ్ళు మాకు అదే చెప్పారన్నమాట, హీరో నితిన్ అన్న, నితిన్ అన్న వాళ్ళ మీద మామూలు శ్రీనివాస్ రెడ్డి సార్, నాగేష్ రెడ్డి సార్ అని మా ఊరే ముల్లంగి, మాకు మా సార్ వాళ్ళు మాకు స్టడీ పర్పస్లో మమ్మల్ని చదివించింది సార్ వాళ్ళు అక్కని నాను. సార్ వాళ్ళు మాకు ఎప్పుడు ఏం చెప్తారనంటే, వాళ్ళు ఫీజు కట్టి చదివించినప్పుడు మా అమ్మ అయ్యో గిన్ని పైసలు కడుతున్నారు సార్ వాళ్ళకి, మళ్ళీ నేను ఎట్లా తీసుకోవాలి అని అనుకుంటుండే ఊరికే. అంటే మా సార్ ఎప్పుడు చెప్తుండే శ్రీనివాస్ రెడ్డి సార్ ఏం చెప్తుండే, అమ్మ నేను చేస్తున్నా కదా సహాయము, మీరు సెటిల్ అయినా కూడా మీరు మంచిగా అయినా కూడా మీరు ఇంకొకళ్ళకి చేయండి అని చెప్తుండే సార్. అట్లా అది ఎప్పుడు మా అక్కకి కానీ నాకు కానీ ఎప్పుడు మైండ్లో ఉండిపోతుంది అనమాట. మా అక్క కూడా చాలా మందికి ఇప్పుడు గురుకుల కాలేజీలో, ఆమె డిగ్రీ కాలేజీలో లెక్చరర్, ఆమె చాలా మందికి కాలేజీలో సీటు గురించి మాట్లాడడం కానీ, అంటే ఎడ్యుకేషన్ పర్పస్లో ఏదైనా ఆమె కూడా హెల్ప్ చేస్తుంటుంది, చాలా మందికి చేసింది ఇప్పటివరకు కూడా. పిల్లలు ఎంతమంది మీకు? నాకు ఒక కొడుకు. కొడుకు ఏం చేస్తారు, పాటలు పాడతాడా, డాన్స్ చేస్తాడా? 8 సంవత్సరాలు. అప్పుడప్పుడు కొన్ని రీల్స్ చేస్తుంటాడు, కొన్ని పాటలలో కూడా యాక్టింగ్ చేపిస్తా నేనే ఇంట్రెస్ట్. ఇటువైపు అని ఏం లేదా నా, కాకపోతే ఇక నాకు చిన్నపిల్లల క్యారెక్టర్ ఏదైనా అవసరం ఉంది అని అంటే మా ఊరిని పెడితే బాగుంటుందని, వాడు చూడడానికి బాగుంటాడు కదా అని పెడతామని, నేనే పెట్టమని చెప్తా.